900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. భారత స్వాతంత్ర ఉద్యమంలో శ్రీ పొట్టి శ్రీరాములు కృషి ఎనలేనిదని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్తో పాటు కమిషనర్ హరిత, నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసి కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు చూపిన మార్గంలో మనమందరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వారి పేరు మీద నామకరణం చేయడం మన అందరికీ కూడా గర్వకారణం. ఈరోజు ఆ మహనీయుని జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయిగా ఒక రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా అందిన ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రతి పట్టణంలోనూ, నగరాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ ఆ అమరజీవికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన మార్గం అహింస, సత్యం వంటి మంచి సందేశాలను, గాంధీజీ గారి ఆశయాలను పురిపుచ్చుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ఎనలేని సేవ చేసిన ఆ మహనీయుడు మన జిల్లావాసి కావడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. అటు క్విట్ ఇండియా మూమెంట్లో కానీ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని పూర్తిగా తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటం కోసం అంకితం చేసిన ఇటువంటి మహనీయులందరూ మన రాష్ట్రం నుంచి రావడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. దేశం అంతా కూడా కలిసిమెలిసి ఉంటుంది. అదే స్ఫూర్తితో భారతీయులందరూ కూడా ఎప్పటికీ ఒకే మాట మీద ఉంటూ సోదరభావంతో మెలుగుతూ ఆయన చేసిన త్యాగానికి మనం అందరం కూడా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించిన మార్గంలో పయనిస్తూ ప్రజలందరూ కూడా సత్యాన్ని, అహింసను, మంచితనాన్ని మార్గంగా అలవర్చుకొని వారి జీవితాల్లో ప్రగతిని సాధించాలని, మన జిల్లా కూడా ఆయన పేరు మీద పెట్టినందుకు ఆయన పేరు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జిల్లా పౌరులందరూ మన జిల్లాకు, రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన జిల్లా ప్రగతి పదంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మన జిల్లా వాసులందరకు ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు వారి విగ్రహం సాక్షిగా కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023.
ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.